సమ్మె తన హక్కు అని చేయట్లేదని, సమ్మె ఆవేదన మాత్రమేనని వినయ్ కేసీఆర్ సార్ అంటూ తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరణ చేస్తూ జీవ విడుదల చేయాలని, గడిచిన నాలుగేళ్లలో ప్రొఫెషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు క్యాడర్ స్ట్రెంత్ని నిర్ధారించి ప్రకటించాలని అన్నారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించి మరి వారికి 3 సంవత్సరాల ప్రొబేషన్ కాలంతో విధుల్లో తీసుకోవడం జరిగింది. మరి తదనంతరం మమ్మల్ని రెగ్యులర్ చేస్తారనే ఆశతో మేము ఎదురు చూస్తున్న క్రమంలో మరి మా రెగ్యులరేషన్ ఆపి మా ప్రొబేషన్ కాలాన్ని మరొక సంవత్సరం పెంచి 4 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ 4 సంవత్సరాల కాలం కూడా మరి April 11, 2023 పూర్తయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ కానీ ఎటువంటి జీవో కానీ రిలీజ్ కానీ పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులం సహాయ నిరాకరణకు సిద్ధమయ్యాము. మరి అదేవిధంగా 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొనడానికి సంకల్పం తీసుకున్నాము. కొత్తగూడెం జిల్లా నుంచి మేము ర్యాలీగా అంటే 4 సంవత్సరాల ప్రొవిజన్ కాలాన్ని పూర్తి చేసుకొని మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ నుంచి మేము రెగ్యులర్ అవుతామని ఆశిస్తూ చూస్తూ వస్తున్నాము. కానీ గత 11వ తారీఖున మాకు 4 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. గవర్నమెంట్ నుంచి జియో వస్తుంది, మేము రెగ్యులర్ అవుతామనే ఆశతో ఎదురు చూసాము. కానీ ఇటు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ